తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగి వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బోటును వెలికితీసేందుకు బాలాజీ మైరన్ సంస్థ యజమాని ధర్మాడి సత్యం బృందం సమయత్తమైంది. నిన్ననే బోటు వెలికితీత పనులు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో నేటి నుంచి పనులు ప్రారంభించనున్నారు. బోటు వెలికితీతకు కావాల్సిన అన్ని పరికరాలను ఇప్పటికే కచ్చులూరు వద్దకు చేర్చారు. ఇంతకు ముందు బోటు వెలికితీతకు సత్యం బృందం ప్రయత్నించగా గోదావరి ఉధృతి పెరగడంతో పనులను మధ్యలోనే నిలిపివేసి వెనుతిరిగారు. సామాన్లు లోడ్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఏంటి టైం ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మూవ్ చేస్తాం. సామాన్ అదే సామాన్ వేరే మార్చుకున్నాం, దాని అదే జనం వచ్చాం. దాన్ని బట్టి కుక్కలేనోడు తెచ్చాం. తర్వాత అక్కడికి కుక్కలేనప్పుడు వెళ్ళిపోయింది, అక్కడికి సైట్లోకి వెళ్తుంది. మేము ఈ లాంచ్ మీద బయలుదేరి వెళ్తున్నాం. సార్ వాతావరణం ఎలాగున్నది ఇక్కడ? వాతావరణం ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది, మామూలు వేసేదాకా బాగానే ఉంటుంది. అంటే అక్కడ ఇంకా సుళ్ళు తిరుగుతూ ఉన్నదా లేకపోతే ఎలాగున్నది? మీరు మన్నడ వరకు అబ్జర్వ్ చేశారు అంటే మా అన్నాడు అంత ఉండదండి. ఇప్పుడు అది చూడడానికి వెళ్తున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం కదా సార్, మనం చూసి వెళ్ళ రోజులు అయింది. దాన్ని బట్టి ఇంకేంటి అన్నది. అంటే ఈ రోజంతా కూడా ఏం జరుగుతుంది సాయంత్రం వరకు? ఏం జరుగుతుంది అంటే మనం అక్కడికి వెళ్ళి టైంని బట్టి ఉంటాం. మనం వెళ్ళిన టైంని బట్టి ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. దాన్ని బట్టి చూసుకుంటే అంటే ఈ రోజంతా మూప్ చేస్తారు. ఈ రోజు అంటే మూప్ ఏముంది, ఇక్కడ నుంచి వెళ్ళమే మూప్ అవుతుంటుంది. అది మీరేనా డిపార్ట్మెంట్ ఎవరైనా వస్తారు మీతో? అది తెలియదండి, వచ్చే వాళ్ళని బట్టి తెలియదు. మీకు ఇన్ఫర్మేషన్ లేదంటారా? ఆల్రెడీ మా పక్కన ఎస్ఐ గారు వచ్చారు, మా ఇంకో బృందం ఏదో వచ్చి ఉందండి. రోప్ సైజ్ అది మారింది కదా. ఇవాళకి బోటు మునిగి నెల రోజులైంది. సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బోటు గోదావరిలో నీట మునిగింది. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలతో బయటపడగా 38 మంది మృతదేహాలను బయటకు తీశారు. మరో 11 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్ బాడీలు చిక్కుకొని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.